డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా సమయపాలన అంటే సమయపాలన ఆ విధంగా ఉండేది. కొద్దిగా ఆయన కక్షపూర్తి చర్యలు ఏమైనా ఉన్నాయంటారా వైఎస్ రాజశేఖర రెడ్డి? ఎప్పుడు ఎక్కడ కనిపించేవి కాదండి. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఏ మీటింగ్కి వెళ్ళినా మొదట ఒక 2-3 నిమిషాలు చాలా పర్సనల్గా మాట్లాడేవారు. సడన్గా ఏమిటి వెళ్ళి వాళ్ళని చొక్కా చాలా బాగుంది అనేవారు. సో మనం ముఖ్యమంత్రి మన చొక్కా అని చూస్తాడని మనం ఇప్పుడు అనుకో కదా. మనం మీటింగ్ వెళతాం, మనం ఆ మీటింగ్ అజెండా అది ఎలా ఉంటుందో, ఏమిటో ఆయన ఎలా అంటారో, ఒప్పుకుంటారా ఒప్పుకోరా, ఇంకా ఏమైనా ఇబ్బందికరమైన విషయాలు వస్తాయా ప్రస్తావనకి, మనం ఏదేదో వివిధ ఆలోచనలతో వెళతాం. ఆయన ఉన్నట్టుండి చూసి ఏం టెలివి నువ్వు సనపడిపోయావు ఏమిటని అడిగేవారు. మనం దాని కొంచెం ఉక్కిరి బిక్కిరి అవుతాం, మనం సమాధానం ఎక్స్పెక్ట్ చేయం. అందులో మేము అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసాము. ఆయన చాలా చాలా ప్రొఫెషనల్గా ఓన్లీ ఎజెండా దాని మీద ఆయన ఉంటారు, అటు ఇటు వెళ్ళే ప్రసక్తి ఉండదు. చాలా లోతుగా అధ్యయనం చేయడం, అందరినీ కూడా లోతుగా అధ్యయనం చేయమనటం ఆయనతో ఉండేది. సమాచారం 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 టన్నుల కొద్దీ ఆయన సమాచారాన్ని స్వీకరించేవారు చంద్రబాబు నాయుడు గారు. సో మనం అట్నుంచి మేము రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన టు ద పాయింట్, మన అభిప్రాయం ఏంటో తెలుసుకునేవారు. ఇద్దరు అభిప్రాయాలతో కనుక విభేదిస్తుంటే మీటింగ్లో ఒక ఫైనాన్స్ ఆఫీసరు ఇంకొక ఆఫీసరు, మీ ఇద్దరి మధ్యన కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి, నేను ఎవరో ఒకళ్ళ వంక వంతపాడి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు, కాబట్టి ఈ మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేద్దాం, మీ ఇద్దరు మాట్లాడుకోండి, మళ్ళీ ఇంకోసారి రండి అప్పుడు మీటింగ్ పెట్టుకుందాం అని పరిష్కారం చేసేసేవారు. సో వెరీ ప్రాక్టికల్, టైం కాన్షియస్, ఇన్ఫార్మల్గా ఉండేవారు, నవ్వుతూ కూర్చునేవారు, చాలా సూక్ష్మంగా ఆయన గ్రహించేవారు మనం చెప్పిన విషయాలు, దానికి ఉండే పర్యవసనాలను వెంటనే ఆలోచన చేయగలిగేవారు. సో ఆయన ఒక ఒక రకమైన శైలితో రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు. ఇలా ఒక్కొక్క చంద్రబాబు నాయుడు గారు అండి, అదే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఎంత సమయం అయినా కూడా దాన్ని చాలా లోతుగా పరిశీలన చేసేవారు. అదే వాళ్ళు మేము టీవీలో చూసామండి, పొద్దున్న మొదలు పెడితే ఈవినింగ్ వరకు లంచ్ అలాగా తర్వాత ఈవినింగ్ అంటే ఆయన అంటే ఆయనకి ప్రభుత్వ నిర్ణయమే చాలా ప్రధానమైనది, ఆ తీసుకున్న నిర్ణయం తొందరబాటుగా తీసుకున్నారు అనే అభిప్రాయం కలిగించకూడదు. అలాగే ఎవరెవరు దీంట్లో ఈ పనిలో మనకు ఉపయోగపడతారో, ఎవరిని సంప్రదించాలో వాళ్ళందరినీ సంప్రదించాలి, ఎవరిని పక్కన పెట్టడానికి లేదు. ఇలా కొన్ని సూత్రాలు ఆయన మనసులో ఆయన పెట్టుకున్నారు. ఇంకా అలసట అన్నది లేదు. మనిషి ఒకసారి సమావేశంలో కూర్చున్నారంటే ఆయనలో కదలిక ఏమి ఉండదు. ఒక కుర్చీలో ఒకలా కూర్చున్నారంటే ఆ 3 గంటలు 6 గంటలు అదే పోస్చర్లో మీటింగ్ అంతా కూడా ఆయన చేస్తారు. అంత ఓపిక, ఆ విధంగా సమావేశాల్లో ఆయన ఉండేవారు. రాత్రి అయిపోయింది, 12 అయింది, ఆ టైంలో కూడా ఇంకా డీటెయిల్స్ అడుగుతుంటారు ఆయన. ఏదో ఒక నిర్ణయం తీసేసుకోవచ్చు కదా అనే ధోరణి ఉండదు, అది ఆయన శైలి. ఆ విధంగా చేసేవారు. అలాగే ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయడానికి స్కోప్ ఉన్నదా లేదా, ఇదేనా ఇది అంతిమ స్థాయికి మనం చేరామా, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా, ఇంకా ఏమైనా దీంట్లో నగిశీలు చేయొచ్చా, ఇంకా ఏమైనా కొత్త అంశాలు ఏమైనా చేర్చచ్చా, అమలు చేసే ముందు ఇంకా ఏమైనా ఆలోచన చేయొచ్చా, వాళ్ళని సంప్రదించచ్చా, వీళ్ళని సంప్రదించచ్చా, ఇలాగ బహుముఖంగా ఆయన ఆలోచన చేసేవాడు. అది ఆయన శైలి. ఇలా ఒక్కొక్కళ్ళది మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు స్టైల్ ఎలా ఉందంటే ఆయన ఏంటంటే ర్యాపిడ్ ఫైర్ అండి. ఆయన నాకే చెప్పారు ఒకసారి లిఫ్ట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, అన్నా ఇప్పుడు మనం ఇదంతా T20 ఆడుతున్నాం, ఇంత పూర్వంలో లాగా లిమిటెడ్ ఓవర్స్ కాదు, టెస్ట్ మ్యాచ్ అంతకుండా కాదు, ఇది T20 క్రికెట్ మ్యాచ్, ఏ రోజుకి ఆ రోజే మన పర్ఫార్మెన్స్ అని ఒక దృక్పథంతో ఆయన ఉండేవారు. దాంతో ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసేసుకోవాలి, అంతేగాని ఈ నిర్ణయం బాగా నలగాలి, నలుగురిని సంప్రదించాలి, అందరినీ తెలుసుకోవాలి, అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి, ఇంకా లోతుగా పోవాలి, ఇతనికి అనుభవం ఉందా, మనకు సలహా ఇస్తున్న వాడికి అనుభవం ఉందా, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఈ బ్యాక్గ్రౌండ్లో ఎవరికి మంచి అనుభవం ఉన్నది వాళ్ళని సంప్రదిద్దామా, ఇలాంటి ఆ దూరపు ఆలోచన నాకు కనిపించలేదండి. ఒక నిర్ణయం తీసుకోవాలి, అది నీకు బాగా తెలుసని నేను భావిస్తున్నాను కాబట్టి నిర్ణయం తీసేసుకోవడమే.
కొన్నిసార్లు ఆయన ముందుగానే ఆలోచన చేసేవాడు, మరి ఆ నిర్ణయం మంచిది అని భావించేవాడు, ఆ నిర్ణయాన్ని ప్రకటించేసేవాడు. సపోజ్ మనం దాన్ని ఏమన్నా సవరణ చేయడానికి ప్రయత్నం చేస్తే అది వద్దన్నా అది పక్కన పెట్టేస్తే అది అయిపోయింది అలాగో, ఇంకేమైనా ఉంటే చెప్పు అనేవారు. సో ఆ విధంగా ఈయన క్విక్ డెసిషన్ మేకింగ్, ర్యాపిడ్ ఫైరింగ్ లాగా ఉండేది ఈయనతో, అన్ని త్వర త్వరగా నిర్ణయాలు చేసేసేయాలి. అంత త్వరగా నిర్ణయం చేసిన తర్వాత అమలు చేసినప్పుడు సమస్యలు వస్తాయేమో కదా అని మనం చెప్తే ఆ తర్వాత చూద్దాం, అమలు చేసినప్పుడు చూద్దాం అనేవారు. కానీ అందుకే మనం చూస్తున్నాం ఆయన ప్రభుత్వంలో అనేక ఆర్డర్స్ కోర్టు కొట్టేయడం కానీ, స్టే ఆర్డర్స్ ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా అవన్నీ కొంచెం మరి ప్రభుత్వానికి అది పరాభవం కింద భావించాలి యాక్చువల్గా. బట్ ఆయన దృష్టి ఇలా ఉంటుంది, ఆయన ఆలోచన అలా ఉంటుంది, అది ఆయన శైలి అండి. అంటే మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తారంటారు ఇప్పుడు సీఎం గారు? అంటే ఒక్కొక్కడది ఒక్కొక్క రకమైన అలవాటు అండి. చూసుంటారు కదా అమ్మా, అంటే సుమారుగా 9:30కి ఆయన మొదట కలుస్తారండి. 9:30కి సుమారుగా అప్పట్లో అంటే చాలా మంది ఏమంటారంటే పొద్దున్నే 5 గంటలు లేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. అయ్యో తెలియదు, మనకు తెలియదు అంటారు. ఇవన్నీ మనం వెనుకడే, కానీ నేనేమి ప్రత్యక్షంగా నాకు అలా చూసే అవకాశం ఎక్కడ లభించలేదు. ఆయన మొదటిసారి కిందకి రావడం అది 9:30 నుంచి ఆయన దైనందిన కార్యక్రమం స్టార్ట్ అయ్యేది, నేనున్నప్పటి వరకు నేను చూసిందండి. 6:30 కల్లా ఆయన అంతా పెట్టే బేడా సర్దేసుకోవడం, దుకాణం మూసేవారు ఆయన 6:00కి అంతే. సో మనం అలాగే వీకెండ్స్ ఆయన వచ్చేవారు కాదు, శని ఆదివారాలు సర్వసామాన్యంగా, అంటే ప్రభుత్వానికి హాలిడే ఉంటే ఆయనకు కూడా హాలిడేనే. ఆ విధంగా ఎవరిని కూడా పిలిచేవారు కాదు, కొద్ది మందిని మహా మరీ అవసరమైతే పిలిచేవారు, లేకపోతే అంటే అట్లీస్ట్ అధికారులు ఆయన పేషీ స్టాఫ్ని బహుశా పిలిచేవారేమో నాకు తెలియదు, బట్ నాలాంటి వాళ్ళు ఎవరిని కూడా పిలిచేవారు కాదు, అది ఆయన శైలి అండి. అయితే ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, అయ్యా చాలామంది జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్, మధు కోడ, అలాగే ఓం ప్రకాష్ చౌతాల ఫ్రమ్ హర్యానా, వీళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉండి అరెస్ట్ చేయని వాళ్ళు అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి, ఇటువంటి అరెస్ట్ అయినప్పుడు మీలాంటి ఆఫీసర్లు ఈ తప్పు చేస్తే మనం ఫ్యూచర్లో ఇబ్బంది పడతామండి, వద్దండి అలాగే చెప్పరా సార్ వాళ్ళు? అంటే నా దృష్టిలో అందరూ చెప్తారండి. కొన్నిసార్లు మనం చెప్తున్నా వాళ్ళు గ్రహించకపోవచ్చు, వాళ్ళకి తాత్కాలికంగా ఇది లాభం అని అనిపించవచ్చు, వాళ్ళకి రాజకీయ ప్రయోజనం అందులో ఏమన్నా కనిపించవచ్చు, కొన్నిసార్లు సలహా చెప్పేవాళ్ళు గట్టిగా చెప్పలేదేమో అని ఒక అనుమానం కూడా మనకు రావచ్చు. ఇలాంటి అనేక అవకాశాలు ఉన్నాయండి, ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులందరూ అనుభవంతో ఉన్నవాళ్ళే ఉంటారు, కనీసం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్లో ఉన్నవాళ్ళే ఉంటారు అధికారుల కింద. అలాగే ఆయనతో ఉన్న మంత్రులకు కూడా అపారమైన అనుభవం ఉంటుంది, సలహాదారులు కూడా అనుభవం ఉన్నవాళ్ళే ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఇవన్నీ బేరీస్ వేసి ఆయనకి సలహా ఇచ్చే ఉంటారని నేను భావిస్తున్నాను. కానీ ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జైల్లోకి వెళ్ళారంటారు, రాజమండ్రి జైల్లోకి వెళ్ళారు, అంటే ఇది కక్షపూర్తి చర్య అంటారా లేదంటే నిజంగా తప్పు చేసుంటారంటారా? అంటే మనకి ఇంకా వివరాలు ఏమీ రాలేదండి బయటికి. ఇవాళ ఇంతవరకు మనకు తెలిసిన వివరాలు చాలా పాక్షికంగా ఉన్నాయి. అంటే సంజయ్ అని ఏపీసీఏడి చీఫ్ ఏం చెప్తారంటే 16 చోట్ల సంతకం పెట్టేశారు. ఇప్పుడు సంతకాలు పెట్టవలసిన అవసరం ఉంది, ముఖ్యమంత్రిలో కార్యదర్శులు మంత్రులు పెట్టవలసిన అవసరం ఉంది. సంతకం పెట్టాడు కదా అని చెప్పి మనం నిందితుడి కింద మార్చటం అది సబబుగా లేదు, మనం ఇంకా లోతుగా చూడాలి. ఒకటి, రెండు, అసలు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ యొక్క పరిధి ఏమిటి, ఎంతవరకు వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు? ఎందుకంటే ఈ నిర్ణయాలన్నీ కూడా ఆయన ఒక ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాడు, అంటే ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కింద పనిచేసే సిబ్బంది ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఇది విరుద్ధంగా కనిపిస్తోంది. మన రాజ్యాంగంలో ఉన్న ఏర్పాటు ఏమిటంటే ఒక ఎగ్జిక్యూటివ్, ఒక లెజిస్లేచరు, ఒక జుడిషియరీ, దీన్ని సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని అంటాం మనం. సో ఒక ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం లేదా ఒక ప్రభుత్వ నిర్ణయం అది రాజ్యాంగబద్ధంగా ఉన్నదా లేదా అన్నది ఒక కోర్టు నిర్ణయం చేస్తుంది. అంతేగాని ఒక పోలీస్ ఆఫీసరు, అది ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఆయన స్వతహాగా ఆయన ఒక పోలీస్ ఆఫీసర్,
ఆయన సిఆర్పిసి ప్రకారం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు, ఆయన ఐపీసి ప్రకారంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ఐపీసీలో ఉన్న నేరాలని రుజువు చేయడానికో ఉన్నాయో లేదో చూడటానికో పరిశీలన చేస్తున్నాడు. సో ఈయన కింద పనిచేస్తున్న శాఖాధిపతులు ఈయన ఎలా ప్రశ్నిస్తారు? కాబట్టి ఇది రెండు రకాలుగా చూడాలండి. ఒకటి, వీరు తీసుకున్న నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నాయంటే న్యాయస్థానాలు చూడాలి, చూసి ఈయన తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధంగా లేదు, రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలనికి ఉల్లంఘన జరుగుతున్నది, రైట్ టు ఈక్వాలిటీ వైలేట్ అయింది, లేదా ఇంకోటి ఏదో వైలేట్ అయింది, రైట్ టు ప్రాపర్టీ వైలేట్ అయింది, ఏదో ఒక రాజ్యాంగ అధికరణ ఈయన తీసుకున్న నిర్ణయం వల్ల ఉల్లంఘింపబడింది అని నిరూపణ కావాలి. అది హైకోర్టు చేస్తుందండి. అంతేగాని మున్సిపల్ కోర్టు లేదా డిస్ట్రిక్ట్ కోర్టు, జిల్లా కోర్టు, ఏసీబీ కోర్టు కాదు. ఒకటి. రెండు, ఇది నేరపూరితమైన చర్య అని చెప్పే ముందు ఈ పథకం ఏదైతే లాంచ్ అయిందో, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్ అయినా అది క్షేత్రస్థాయిలో ఎలాంటి లోపాలు కనిపించాయి, దానికి ఎలాంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఆ సాక్ష్యాధారాలు నిందని నిందించే అధికారులు ఎవరు, వాళ్ళు నిజంగా దొరికారా, వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభమైన ఈ ధనం ఇది ఈయన జేబులోకి వెళ్ళిందా, ఈయన అకౌంట్లోకి వెళ్ళిందా, ఇది మనం ప్రూవ్ చేయాలి. దీని మీద అనుమానం ఉండొచ్చు కానీ ప్రూవ్ చేయాలి. ముందు అతని దగ్గర డబ్బు దొరికిందా, అతని దగ్గర దొరికితే ఒకవేళ అతను ఏమైనా చెప్పాడు అనుకోండి, నేను ఇచ్చానండి, ఎలా ఇచ్చావు, బ్యాంకు ద్వారా ఇచ్చావా, బంగారం ఏమైనా చేసి ఇచ్చావా, లేదా ఏమైనా ప్లాట్లు కొనిపెట్టావా, ఆయనకు రిజిస్టర్ చేసావా, ఏమిటి, ఏ రకంగా నువ్వు ఆయనకు లంచం ఇచ్చావు, నువ్వు ఆయనకు లాభం చేకూర్చావు, ఇవన్నీ నిరూపణ అయిన తర్వాత అప్పుడు ఈయనకి నోటీస్ ఇచ్చి ఇదిగో ఈ సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి అని చెప్పగలగాలి. అది అక్కడ జరిగినట్టుగా లేదు కదా. లేదండి, నోటీస్ అది ఇచ్చినట్టు అయితే సుమారుగా ఆయన ఒక 40 సంవత్సరాలు ఈ రాజకీయ జీవితంలో ఉన్నారండి చంద్రబాబు నాయుడు. అవునండి, అవును. అటువంటిది ఆయన జైలుకి వెళ్ళారు, ఒక సామాన్యుడిలాగా జైలుకి వెళ్ళారు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే కొద్దిగా బాధపడుతున్నారండి, అంటే ఇది అది చేస్తున్నా సరే ఇంకేదన్నా చేయాల్సింది, ఇలా జైలు పంపించకుండా అని అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా మనకి ఇవాళ కోర్టు పరిధిలో ఉన్నాయి. అవునండి, కోర్టు నిర్ణయం చేస్తోంది. ఇవన్నీ కూడా కోర్టు ముందు వారి న్యాయవాదులు, అలాగే ప్రాసిక్యూషన్ సంబంధించిన న్యాయవాదులు, వీళ్ళందరూ కూడా చాలా వివరంగా అందులో ఆ సంబంధిత జడ్జి గారు చాలా సమయం వెచ్చించారు అని చెప్పి విన్నాం. కాబట్టి ఇవన్నీ లోతుగానే కొంత పరిశీలన అయింది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి చట్టం ముందు మనందరం ఒకటే కాబట్టి దీన్ని మనం ప్రత్యేకంగా తప్పు పట్టడానికి లేదు. నేను అనేది ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తి ఏమిటి, రాజ్యాంగ విధానం ఏమిటి, దాని ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా చాలా సులభంగా అర్థమవుతాయండి. లేకపోతే దీంట్లో కొన్ని అపోహలు బయలుదేరే ప్రమాదం ఉంది. అండ్ ఇవాళతో మనకి ప్రభుత్వం అంతం కాదు కదా, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా తీసుకున్న నిర్ణయాల్ని ఒక విధంగా మనం పరిశీలన చేస్తే రేపు ఇంకో ముఖ్యమంత్రికి ఇదే జరుగుతుంది, ఒక మంత్రికి జరుగుతుంది, ఒక అధికారికి జరుగుతుంది. ఇవాళ రాజకీయ ఉద్దేశం కావచ్చు, ఏదైనా కావచ్చు, కారణాలు కావచ్చు, అలాంటివి ఈ శిక్ష స్మృతిలోకి చేరకూడదు. అది కొంచెం జాగ్రత్త వహించాలి. పౌరులందరికీ కూడా నమ్మకం పెరిగేటట్టుగా వ్యవస్థని మనం నడపాలి. అప్పుడే మనకి శాంతి భద్రతలు సమాజంలో జాగ్రత్తగా ఉంటాయి. ఒకవేళ శాంతి భద్రులకి భద్రతలకి ఎక్కడైనా ఉల్లంఘన జరిగిందనుకోండి, మన దగ్గర పోలీసులు సరిపోరండి. 4 కోట్ల మంది జనాభా, మన దగ్గర ఉండేది పోలీసులు ఎంతమంది అండి? మా అయితే 1-2 లక్షల మంది ఉంటారు అంతే, ఎలా సరిపోతారు? ఇప్పుడు వీళ్ళందరూ తుపాకీలు పట్టుకుని వీధుల్లోకి వచ్చి కాల్చలేరు కదా. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం మనకి అలాంటి సిగ్నల్స్